హలో అందరికీ, ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత మీ అందరికీ హలో చెప్తున్నాను కదా. లండన్లో లైబ్రరీ చూసేద్దామా? సరే, ఏం లేదు, ఫ్రెండ్స్ అందరం కలిసి లైబ్రరీకి వచ్చాము. ఇక్కడ చూస్తే ఎన్ని బుక్స్ ఉన్నాయంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అండ్ ఫిలిమ్స్ ఇన్ డివిడీస్. అండ్ ఇక్కడ ఒక ప్రాసెస్ కూడా ఉంది, అదేంటో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ లండన్ నియర్ బై న్యూహామ్ లండన్ లైబ్రరీ. ఇక్కడ మనం సిస్టమ్స్ యూస్ చేసుకోవచ్చు, వచ్చి బుక్స్ చదువుకోవచ్చు, ఇంటర్నెట్ యూస్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సమ్మర్ యాక్టివిటీస్ అని కొన్ని జరుగుతాయి. బట్ బిఫోర్ దట్ మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి మన ఏదైనా ఐడి తీసుకొని. సో ఇక్కడ చూస్తే అసలు కొంతమందికి బుక్స్, ఒక్క బుక్ చదివే లోపే మనకున్న టైం అయిపోతుంది. ఇన్ని బుక్స్ ఎప్పుడు చదువుతామా అన్నట్లు ఉన్నాయి. బట్ బుక్స్ అన్నీ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇదే లైబ్రరీలో కిడ్స్ చదువుకోవడానికి కూడా ఒక సపరేట్ క్యాబిన్ లాగా ఉంది. ఇందులో కిడ్స్ బుక్స్ వేరు, అండ్ వాళ్ళు యాక్టివిటీస్ కోసం, కొంచెం ఫన్ యాక్టివిటీస్ కోసం అలా ఉన్నాయి. అండ్ ఇలా చూస్తూ ఉంటే అక్కడ ఒక కోఆర్డినేటర్ కనిపించారు. తనని డీటెయిల్స్ అడిగాను, ఇక్కడ ఏంటి ప్రాసెస్, ఏంటి అసలు ఎలా రావాలి, ఇక్కడ వచ్చి చదువుకోవడానికి యాక్సెస్ ఏంటి అలా అనేసి. చదివేద్దామంటే కొంచెం ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని కొంచెం ప్రశాంతంగా. అండ్ ఇదే లైబ్రరీలో ఇంకా చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఉన్నా, ఒక రూమ్ క్యాబిన్ కావాలన్నా, మీటింగ్స్ అటెండ్ చేసుకోవాలన్నా మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఆ రూమ్ బుక్ చేసుకొని 2 అవర్స్కి 1 అవర్కి ఇలా అని పేమెంట్ ఉంటుంది. అలా చేసుకొని ఆ రూమ్లో మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, ఏమైనా స్పీచెస్ ఇసుకోవచ్చు, అండ్ ఏమన్నా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు అలా. ఇది లైబ్రరీ చూస్తుంటే అసలు ఎంత చూసినా అవ్వలేదు. ఈ బుక్స్ నేమ్స్ అయితే భలే కామెడీగా ఉన్నాయి చూడండి. స్టోరీ బుక్స్ కదా, చాలా బాగున్నాయి బుక్స్ అయితే చూడడానికి. ఫస్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చదివితే ఎలా ఉంటాయో తెలీదు. బట్ నాకైతే ఒక బుక్ నచ్చేసింది, అది తీసుకున్నాను. ఇక్కడ ఎలా అంటే అడల్ట్ బుక్స్ అని అండ్ యంగ్ అడల్ట్ బుక్స్, ఇందులో డిఫరెంట్ కైండ్స్ అండ్ సేమ్ థింగ్ కిడ్స్ బుక్స్ అండ్ లాంగ్వేజెస్ బుక్స్. సో ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ సపరేట్ సపరేట్ ట్రాక్స్లో పెట్టారు చూడండి. ఇందులో సపరేట్ డిపార్ట్మెంట్స్ పెట్టారు. సో బయాలజీ, అలా హెల్త్ రిలేటెడ్ డిజైన్ అండ్ ఫ్యాషన్ డిజైన్, ఫోటోగ్రఫీ. సో ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. ఆ బుక్స్ నేమ్స్ చదవడానికి నాకు చాలా టైం పట్టింది చూడండి. ఇక్కడ అన్ని లాంగ్వేజెస్లో బుక్స్ ఉన్నాయి, అవి కూడా మనం చదువుకోవచ్చు. అండ్ తమిళ్ ఎక్కువ ఉన్నాయి, బట్ మన లాంగ్వేజ్ అయినా తెలుగు లేదు. చూసాము ఎక్కడైనా తెలుగు కనిపిస్తుందేమో అని, బట్ కనిపించలేదు. గుజరాతీ. సో ఇలా అన్ని బుక్స్ చదువుకుంటూ చూసుకుంటూ, నేమ్స్ ఒక్కటే, లోపలేం చదవలేదు. జస్ట్ ఇంకొక సపరేట్ క్యాబిన్ ఉంటే అటు వెళ్ళాము, ఎలా ఉందో చూద్దామని. సో ఇలా పైన ఒక క్యాబిన్స్ ఉన్నాయి, చెప్పాను కదా మీకు మీటింగ్స్కి ఎలా అని. సో మనం బుక్స్ చూస్తే లైబ్రరీ పిక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి లైబ్రరీకి వెళ్తే. సో అలా కొంచెం స్టిల్స్ ఇచ్చాము, ఏదో అలా అంత కాదు చెప్పాను. ఒక బుక్ తీసుకున్నా అని, ఇదే సీక్రెట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్.